కనీసం విజ్ఞతతో ఆలోచిస్తున్నారా లేదా? మాట్లాడే ముందు నేనేదో 10 మందిలో గొప్పగా మాట్లాడేశాను, రోడ్డు ముందు మీడియా నిలదీసేశాను, పోలీసులకే నేను ఎదురు చెప్పేశాను, నేను నా అంత తోపెవడు లేడు అని అనుకుంటారో ఏంటో కొంతమంది రోడ్డు మీద. కనీసం అక్కడ ఎందుకు వాళ్ళు జాగ్రత్తలు చెప్తున్నారు, ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలి అనే మినిమం కామన్ సెన్స్ లేకుండా ఇప్పుడు చాలా మంది రోడ్డు మీదకి వచ్చేసి ఇష్టం వచ్చినట్టు బిల్డప్లు ఇచ్చి ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు అనేది ఈ గత కొద్ది రోజులుగా లాక్డౌన్ టైంలో కూడా రోడ్డు మీదకి వస్తున్న వాళ్ళని ఎందుకు నువ్వు రోడ్డు మీదకి వచ్చావు బాబు అని అడుగుతుంటే వాళ్ళ మాటలు వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని, వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని, వాళ్ళ యొక్క అవివేకాన్ని బయట పెడుతున్నాయని చెప్పాలి. ముందు ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. రోజుకో మాస్క్ అంటే రోజుకో 30 రూపీస్ మా దగ్గర ఉండదు కదా సార్. గవర్నమెంట్ ఉంది కానీ అలాంటివి మాకు అందించట్లేదు. గవర్నమెంట్ ఉంది, ఏదో ఒక మాస్క్ అందించట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. అలాంటప్పుడు మాకెందుకండి? చూసారుగా, అంటే ఒక వితండ వాదన అంటారేమో దీన్ని. కనీసం ఇది వితండ వాదన అని కూడా ఆ కుర్రోడికి తెలియదేమో, ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మా దగ్గర మాస్కులు కొనుక్కోవడానికి డబ్బులు లేవు, ఇంకొక మాట మా బండి డ్రైవింగ్ చేయడానికి లైసెన్స్ లేదు. ఒకటి అతని తప్పు ఏంటి అంటే ముందు రోడ్డు మీదకి హెల్మెట్ లేకుండా రావడం మొదటి తప్పు. రెండోది ఈ లాక్డౌన్ టైంలో బయటికి రావడం అనేది ఇంకా పెద్ద తప్పు. ఇంకొకటి లైసెన్స్ లేదు అతని దగ్గర. కనీసం ఏదో చెప్తున్నాడు, లైసెన్స్ అప్లై చేయాలంటే ఎప్పుడో వస్తుంది, మాస్క్ పెట్టుకోవాలంటే డబ్బులు లేవు, ఇలా రకరకాలు. పైపెచ్చు గేదెలకి దానా వేయడానికి వెళ్ళాను ఇలాగ. అంటే అసలు మినిమం కామన్ సెన్స్ అనేది వాడట్లేదు అనేది. ఒక భయంకరమైన ఒక వైరస్ మన చుట్టూ తిరుగుతోంది. అది గనక పొరపాటున మనకి తాకితే, మనకి సోకితే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మనం ఎక్కడికి వెళ్తే వాళ్ళకి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అని తేడా లేకుండా అందరికీ అది సోకుద్ది. వద్దురా బాబు రోడ్డు మీదకి రావద్దని చెప్పి పోలీసులు గడ్డాలు కాళ్ళు పట్టుకుని బతిమాలుతుంటే బయటికి రావడం, అది కూడా ఒక బైక్ వేసుకొని లైసెన్స్ లేకుండా, హెల్మెట్ లేకుండా, కనీసం మాస్క్ పెట్టుకోవాలనే కామన్ సెన్స్ లేకుండా రోడ్డు మీదకి వచ్చేసి మళ్ళీ మీడియా మీద ఎదురు తిరిగి మాట్లాడడం, పోలీసులకి ఎదురు చెప్పడం. అంటే ఇంకా వాళ్ళని, ఇలాంటి వాళ్ళని ఏం చెయ్యాలి? నిజంగా ఏదో సినిమాలో చూస్తూ ఉంటాం, అపరిచితుడి సినిమాలో అప్పుడు చూపించారు ఎంత బాధ్యత లేని వ్యక్తులు ఉంటారు రోడ్డు మీద తిరుగుతారంటే. అది అంత సినిమా కదా, అలా చేశారేమో అనుకున్నాం అప్పట్లో. కానీ అంతకు మించిన వాళ్ళు సమాజంలో ఉన్నారు అని చెప్పి ఇలాంటి ఉదంతాలు చూస్తే అర్థమవుతుంది. ఒక్క విజయవాడనే కాదు, మిగిలిన ప్రాంతాల్లో కూడా చాలా రాష్ట్రాల్లో. నిన్న ఒక చిన్న కుర్రోడు, వాడికి మహా అయితే ఒక 14 ఏళ్ళు 13 ఏళ్ళు కూడా ఉండవేమో, వాడు ముగ్గురు వేసుకుని బైక్ వేసి రోడ్డు మీద వచ్చేసి ఇంట్లో కూర్చుంటే బోర్ కొట్టేస్తుంది భయ్యా అందుకే బయటకు వచ్చాను అంట. ఇంకా వాళ్ళని ఏమనాలి? ఆ బైక్ ఇచ్చి పంపించిన తల్లిదండ్రులను ఏమనాలి? అంటే మినిమం, అంటే 14 ఏళ్ల పిల్లోడికి బైక్ ఇవ్వకూడదని తెలియదు, మళ్ళీ ముగ్గురిని ఎక్కించుకుని వచ్చాడు రోడ్డు మీదకి. వాడికి బండి డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఏంటో తెలియదు, బండి అంటే ఏంటో తెలియదు, వాడు ఒక బైక్ వేసుకుని రోడ్డు మీదకి వచ్చేసాడు, అది ఎవరిదో కూడా తెలియదు. అంటే ఇట్లాంటి టైంలో కూడా ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు అంటే సమాజం నాశనం అయిపోతున్నారా బాబు, జాగ్రత్తగా ఉండండి, లాక్డౌన్ ఉంది, ఇప్పుడు ఇంట్లో కూర్చోండి, అనవసరంగా బయటికి రావద్దు, అత్యవసరం అయితేనే బయటికి రండి అంటే బోరు కొడుతుందని ఒకడు, ఇంకొక రీజన్తో ఒకడు, పైపెచ్చు ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూసిన వ్యక్తి మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే మాస్కులు గవర్నమెంట్ సప్లై చేయలేదండి, గవర్నమెంట్ సప్లై చేయాలి అంటే మాస్కులు కూడా గవర్నమెంట్ సప్లై చేస్తుందా? నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకో బాబు అని, నీ ప్రాణం కాపాడుకోవడానికి ఒక 30 రూపాయలు పెట్టి మాస్క్ కొనుక్కుంటే రోజుకి నేను ఎన్ని 30 రూపాయలు పెట్టి మాస్క్ కొనుక్కోవాలి, మా దగ్గర డబ్బులు లేవంటున్నాడు. అంటే మరి అబ్బాయి 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండానే మరి జీవనం సాగిస్తున్నాడు ఏంటో తెలియదు. కానీ అంత లేనప్పుడు బైక్ వేసుకుని ఎలా రోడ్డు మీదకి వచ్చాడు? కనీసం 30 రూపాయలు కూడా పెట్టి మాస్క్ కొనుక్కోలేనప్పుడు పోనీ ఒక మాస్క్ కొనుక్కొని వాష్ చేసుకుని యూజ్ చేసుకో. మళ్ళీ అక్కడ రీజన్స్, డాక్టర్లు వాడొద్దని చెప్తున్నారు, పదే మాస్క్ వాడొద్దని డాక్టర్లు చెప్తున్నారు. లాజిక్ పాయింట్స్ అంటే దీని ఏమంటారంటే తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని. తప్పించుకు తిరగడానికి లాజిక్ పాయింట్లు మాత్రం వెతుక్కుని జోబులో పెట్టుకుని వచ్చాడు. బండి మీద వచ్చినప్పుడు ఒక లైసెన్స్ ఉండాలని తెలియదు, ఒక హెల్మెట్ ఉండాలని తెలియదు, కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఒక మాస్క్ పెట్టుకోవాలని తెలియదు. కానీ ఈ లాజిక్ పాయింట్లు పైపెచ్చు ప్రభుత్వం మీద నిందలు, మాకేమన్నా జగన్ మాస్కులు ఇచ్చాడా, ప్రభుత్వాలు ఎందుకండి మీ ఓట్లు వేసిందని మాట్లాడుతున్నాడు. అంటే ఓట్లు వేసింది మాస్కులు తీసుకోవడానికా? మరి పొద్దుస్తమానం ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే బియ్యం, వాళ్ళకి ఇచ్చే రేషన్, ఫ్రీగా ఉచిత రేషన్ ఇస్తున్నారు, 1000 రూపాయలు ఇస్తున్నారు ఇంట్లో ఉండమని చెప్పి ప్రభుత్వం, ఇవన్నీ తెలియదా ఏంటి సాధారణ ప్రజలకి, ఇటువంటి రోడ్డు మీదకి వచ్చే వ్యక్తులకి అనేది అర్థం కాని పరిస్థితి. పోలీసులు అక్కడికి చాలా మంచిగా చెప్పి పంపిస్తున్నారు, కొన్ని చోట్లయితే లాఠీలు ఇరిగేలా తంతున్నారు. ఇట్లాగా ఎడ్డువంటే తెడ్డువంటూ మాట్లాడే వ్యక్తులకి నిజంగా అదే ట్రీట్మెంట్ కరెక్ట్ అనిపిస్తుంది. అలా మాట్లాడబట్టే పోలీసులకి ఎక్కడో కాలి వాళ్ళకి ఆ స్టైల్లో బుద్ధి చెప్తే గానీ వినరు. బాబు, నాయన, అమ్మ, బాబు అని చెప్పి గడ్డం కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలితే వాళ్ళు వినే పరిస్థితిలో లేరు. రోడ్డు మీదకి వచ్చి ఇప్పుడు ఈ వ్యక్తిని చూసి ఇంకొకటి మాట్లాడతాడు రేపొద్దున, ఓహో ఇలా మాట్లాడితే కానీ పోలీసులు ఇటువంటి వాటిని లైట్ తీసుకోవట్లేదు, వాళ్ళ స్టైల్లో వాళ్ళు బుద్ధి చెప్తున్నారు. మేబీ అక్కడ మీడియా ఉంది, కెమెరాలు ఉన్నాయని చెప్పి లైట్ తీసుకుని ఉంటారు. తర్వాత వాళ్ళ స్టైల్లో వాళ్ళు ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు. అందుకే ఈ లాఠీ దెబ్బలు, లాఠీ ఛార్జీలు, లాఠీ విరిగేలా కొట్టడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. దయచేసి రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు ఒక్కసారి రేపు 14వ తేదీ వరకు లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో కొంచెం విజ్ఞతతో ప్రవర్తించండి, విజ్ఞతతో ఆలోచించండి. ఏదో ఒకరితో చెప్పించకుండా కాకుండా 10 మందికి చెప్పే వ్యక్తుల్లా మెలగండి. చాలా మంది సమాజంలో మార్పు కోసం ఈ కరోనాన్ని తరిమి కొట్టడానికి సాయశక్తిలో కృషి చేస్తున్నారు. అధికారులు, మేధావులు, ఎంతో మంది పోలీసులు, ప్రభుత్వాలు తలమునకలవుతున్నాయి. అయినా సరే పట్టించుకోకుండా ఇలా వితండవాదం చేస్తూ రోడ్డు మీదకి వచ్చి హీరో అనిపించుకుంటే తర్వాత జీరో అవడం తప్ప ఏముండదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.